రామకృష్ణ మఠ సాంప్రదాయంలో చేరిన ఒక విదేశీ సన్యాసి స్వామి అతులానంద ఒకసారి ఇలా చెప్పారు, నిజానికి దేనికి ఏ విలువ లేదు. ఒక విషయానికి మనమిచ్చే ప్రాముఖ్యత దానికి ఆ విలువను కలగజేస్తుంది. మీరు ఏ విధంగానూ ప్రతిస్పందించకుండా నిందలను విమర్శలను మౌనంగా అంగీకరిస్తే అప్పుడు ఆ ప్రతిస్పందన యొక్క బరువును మీరు మోయవలసిన పని ఉండదు. ఆ విషయానికి ఏ విలువ మిగలదు. అది మిమ్మల్ని తాకనైనా తాకలేదు. ఈ విధంగా నిందలను విమర్శలను ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా నిబ్బరంగా ఎదుర్కోవచ్చు. సమస్యల పట్ల మీకు ఉండవలసిన దృక్పథం. ప్రతి సమస్యలోనూ ఆశాజనకమైన అంటే పాజిటివ్ అవకాశాలుంటాయన్న విషయాన్ని మనం తప్పక అర్థం చేసుకోవాలి. ఈ భూప్రపంచంలో మానవుడు కొత్తగా కనుగొన్న ప్రతి విషయము ఏదో ఒక సమస్యను పరిష్కరించటం కోసం ప్రయత్నిస్తుండగా లభించినదే. సమస్యలతో ప్రతి ఒక్కరూ కృంగిపోయి ఉన్నట్టయితే ఇప్పటికీ మానవాళి తాను బయలుదేరిన చోటనే ఉండిపోయేది. పెన్సిలిన్ను కనుగొనటాన్ని దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన ప్రయోగంలో పెన్సిలిన్ను ఉత్పత్తి చేసే ఆ సిలిండ్రం పెరుగుతుందని ఆ శాస్త్రజ్ఞుడు ముందుగా ఊహించలేదు. ఆ సిలిండ్రం వల్ల అతని ప్రయోగం సరిగా కొనసాగటం లేదు. అయితే ఆ శాస్త్రజ్ఞుడు అనుకోకుండా వచ్చిపడ్డ ఆ సమస్యను ఒక సమస్యగా భావించక దానిలో ఉన్న మంచిని వెలికి తీయటానికి ప్రయత్నించాడు. ఆ విధంగా అదే సిలిండ్రంలో నుంచి లక్షలాది మంది జీవితాలను కాపాడే అద్భుతమైన మందు కనుగొనబడింది. అయితే ఆ శాస్త్రజ్ఞుడు దాన్ని సరిగా అర్థం చేసుకోక ఆ సమస్యను ఒక తలనొప్పిగా భావించి ఉంటే బహుశా మానవాళి ఆ విలువైన మందును పోగొట్టుకుని ఉండేది. ఒక సమస్యలో నుంచి మనకు ఉపయోగపడేదాన్ని ఎలా బయటకు తీయాలో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు.